దక్షిణ రష్యాలోని డగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదే. 93 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ప్రభుత్వ మెడికల్ యూనివర్సిటీ రష్యాలోనే అత్యున్నతమైన యూనివర్సిటీలలో ఒకటి. గత 45 సంవత్సరాలుగా భారతీయ విద్యార్థులు యూనివర్సిటీలో వైద్య విద్యని అభ్యసిస్తున్నారు. భారత ప్రభుత్వ నిబంధనలు అన్నింటినీ పాటిస్తున్న యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అర్హత పరీక్షను చాలా అలవోకగా అధిగమించగలుగుతున్నారు. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి వివిధ దేశాల్లో డాక్టర్గా స్థిరపడేందుకు అవసరమైన పరీక్షలకు ఇక్కడి విద్యార్థులు చాలా ఈజీగా అర్హత సాధిస్తున్నారు. ఇక యూనివర్సిటీలో మౌలిక వసతుల విషయానికొస్తే 15 మంది విద్యార్థులను ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి క్లాసులు చెప్పడం, అత్యంత అనుభవం ఉన్న ప్రొఫెసర్ పర్యవేక్షణలో వీరి శిక్షణ ఉండడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. యూనివర్సిటీలోని లైబ్రరీ, సిమ్యులేషన్ సెంటర్, కాన్ఫరెన్స్ హాల్స్, విశాలమైన ప్లే ఏరియా అన్ని విద్యార్థులను మెప్పించే విధంగా ఉన్నాయి. డాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు వారి శిక్షణకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కలిగి ఉన్న డగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీనే బెస్ట్ అని అంటున్నారు అక్కడి తెలుగు విద్యార్థులు. మా లెక్చరర్స్, మా టీచర్స్ అందరికీ వాట్సాప్లో మేము కాంటాక్ట్స్లో ఉంటాం. సో దే యూస్ టు, మాకు ఏ టైంలో ఏమైనా డౌట్లు వచ్చినా, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా వాళ్ళకి టెక్స్ట్ చేస్తే మాకు వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ అన్నిటికన్నా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ ప్రిఫర్ చేయడం బెస్ట్ అని చెప్పి ప్రాక్టికల్స్ మేము ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క హాస్పిటల్లో ఉంటుంది ఇక్కడ. అంటే ఇప్పుడు యూరాలజీ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, రేడియాలజీ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, సర్జరీ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ప్రాక్టికల్ అనేది జరుగుతుంది. ఆ ఇయర్లో జరిగే సబ్జెక్టుని బట్టి అక్కడ ప్రాక్టికల్ అనేది జరుగుతుంది. సో మా ప్రాక్టికల్గా బేసిక్గా అన్ని ఓపెన్గా చూపించేస్తారు. ఇక్కడ ఎలాంటి సిస్టమ్ ఉంది, ఎలా చేయాలి, ఎలా బిగినింగ్ ఎలా, ఎండింగ్ ఎలా, ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారు. సో దానివల్ల ఇట్స్ బీన్ రియలీ గుడ్, అర్థమవుతుంది. ఎంబీబీఎస్ విద్య అంటేనే విద్యార్థులకి మానవ శరీరంపై సంపూర్ణ అవగాహన కల్పించడం, చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆయా అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించడం అత్యంత కీలకం. మానవ శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రత్యక్షంగా విద్యార్థులకు వివరించేలా, వాటిని నేరుగా పరిశీలించే విధంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ అనాటమీ ల్యాబ్ చాలా ప్రత్యేకమైనది. సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ల్యాబ్ లో గర్భస్థ శిశువు మొదలు అన్ని దశల్లోని మానవ శరీర భాగాలు భద్రపరిచారు. ప్రత్యేకంగా కెడావర్ మీద ప్రాక్టికల్స్ విద్యార్థులకి త్వరగా అర్థమయ్యేందుకు చాలా ఉపయోగపడతాయి. అందువల్ల విద్యార్థులకి మానవ శరీరంపై పూర్తి అవగాహనతో మంచి నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ గా తయారవుతున్నారు. టీచర్ ఇస్ వెరీ గుడ్, అన్వర్ సమిల్విష్ ఇస్ వెరీ గుడ్ టీచర్. హీ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ ఎనాటమీ వెరీ వెల్ విత్ క్లినికల్ కోరిలేషన్స్ అండ్ దిస్ ఇస్ ద మ్యూజియం అండ్ హియర్ వీఆర్ సీయింగ్ అలాట్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ అండ్ హియర్ వీఆర్ గెయినింగ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ బై సీయింగ్ ద కెడవర్ ఇమేజ్ అండ్ హియర్ వీ కెన్ సీ అలాట్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ హియర్ వేర్ వీ కెన్ సీ అబౌట్ ఆర్గన్స్ అండ్ అబౌట్ ఫిజియోలజీ ఆఫ్ ద ఆర్గన్ అండ్ పెథాలజీ ఆఫ్ ద ఆర్గన్స్. మరోవైపు డగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలోని సిమ్యులేషన్ సెంటర్ చాలా ప్రాముఖ్యత కలిగినది. రోగి శరీరాన్ని దాదాపు ఒరిజినల్ గా మనిషి నమూనాలతో వివిధ ఆరోగ్య పరిస్థితుల్లో వైద్యుడిగా పరిశీలించాల్సిన అంశాలపై రియల్ లైఫ్ పరిస్థితుల్ని వివరిస్తూ విద్యార్థులకి చాలా ప్రాక్టికల్ గా విద్యాబోధన అందిస్తున్నారు. రెసిడెన్సీ ప్రోగ్రాం ప్రారంభానికి ముందే అనాటమీ, ఫిజియాలజీ లాంటి కీలక సబ్జెక్ట్స్ పై అవగాహన కల్పించేలా ఈ సిమ్యులేషన్ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు ఆపరేట్ చేస్తున్న ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా క్లాస్ రూమ్ నుంచే చూసే అవకాశం ఈ యూనివర్సిటీలో మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. వి ప్రొవైడ్ అవర్ క్లాసెస్ ఇన్ డిఫరెంట్ బిల్డింగ్ ఫర్ థియరిటికల్ సబ్జెక్ట్స్ అండ్ సమ్ మోర్ దెన్ బిగ్గెస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ అవర్ స్టూడెంట్స్ స్పెండ్ ఇన్ దే హాస్పిటల్ ఇన్ స్టేట్ హాస్పిటల్స్ అండ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ టూ. And our students working with patients from the first year of education and make a lot of practice during their education, especially for foreign and Indian students, because we like students a lot and we like Indian movie. So it is one of the oldest universities in Russia, because 2 years before it celebrated 90th anniversary. So, and we are the university with oldest traditions and oldest customs. As you can see that the international department deal with the international students, and we are dealing with all the spheres of their life, starting from the education, academics sphere.
రష్యాలోని డగిస్తాన్ మెడికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ తో పాటు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. వీటిలో సుమారు 15,000 పడకల కెపాసిటీ కలిగి ఉంటాయి. అయితే యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి మొదటి సంవత్సరం నుంచి అనుబంధ హాస్పిటల్స్ లో శిక్షణ ఇవ్వడం ద్వారా రోగిని నేరుగా పరిశీలించే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత వారికి అందించాల్సిన చికిత్సపై సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ కోర్సు పూర్తయిన అనంతరం విద్యార్థి వెంటనే ప్రాక్టీస్ ని ప్రారంభించే అనుభవాన్ని ఇక్కడ నుంచే పొందగలుగుతారు. డగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఇప్పటికే MBBS చదివిన విద్యార్థులు భారత ప్రభుత్వ నిబంధన మేరకు MCA క్వాలిఫైయింగ్ పరీక్ష అల్లవోకగా ఉత్తీర్ణులవుతున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులను అనేక మందిని కదిలిస్తే సీనియర్ విద్యార్థులు వారి అనుభవాల గురించి చెప్తున్నారు. తమకిక్కడ అవసరమైన బోధన, ట్రైనింగ్, రెసిడెన్సీ ప్రోగ్రాంలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నట్టు తమ అనుభవాలని పంచుకుంటున్నారు. మొదటి సంవత్సరం నుంచే USMLE, P-Lab మరియు నెక్స్ట్ కోచింగ్ క్లాసెస్ యూనివర్సిటీలో అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటున్నారు అక్కడి విద్యార్థులు. As they say about the university and the all the cafeteras, all the teachers, they are very friendly. Education is like, first of all, we have to study by ourselves and the teachers are really helping. We have to like, teachers cooperate like 50% teachers and 50% we have to cooperate with the teachers. And if we have any doubt, we have the like teachers always clear our doubts, always solve our doubts, no problem anything. We have the like online PDFs we in phone. Teacher send us before the topic, we prepare the topics and we answer to the teachers. So everything is fine and the no difference in between the education system of India and here, nothing. Fourth year se hum log ko clinicals shuru ho jata hai, pre-clinical third year tak chalta hai, uske baad fourth year se hum log ka sixth year tak clinical chalta hai. Practice patient ke saath, patient hum log ko allot time practice, hum log ko patient jaise hum dono do log hain to do logon ko ek patient hum log ko de diya jayega, to hum log ko uska pura history everything hum log ko usko deal karna hai, uske diseases ko deal karna hai, sab kuch usko hum log ko hisab se deal karna rehta. Ward mein hum log ki duty lagti hai, aaj bhi hum log ki ward mein duty. तो इसको हम लोग को फिल करना होता है, तो हम लोग डेली यहाँ पे जब हफ्ते में एक बार लगती है ड्यूटी 5 घंटे की, तो हम लोग आते हैं 5 आवर्स के लिए और हम लोग क्या क्या करते हैं, हम लोग को इसमें फिल करना होता है. जैसे हम लोगों ने पेशेंट से बात की, मेडिसिन डिस्ट्रीब्यूट की, ब्लड सैम्पलिंग की, यूरिन सैम्पलिंग की, सब कुछ हम लोगों को इसमें मेंशन करना होता है, फिर इसकी वजह से हम लोग को पास करते हैं एग्जाम में. द ऑल टीचर्स स्पीक इंग्लिश वेरी वेल.